आर्ट ऑफ लिविंग इंटरनेशनल सेंटर बैंगलूर लो उन्ना वन ऑफ द फेमस आश्रम एंड मेडिटेशन सेंटर इकड़ा एन्नो ब्यूटीफुल कंस्ट्रक्शंस एंड चाला पीसफुल एनवायरनमेंट नी मीरु इकड़ा अनुभूति चेंदवच्चु ई रोजु ई वीडियो लो नेनु बैंगलूर लो उन्ना आर्ट ऑफ लिविंग आश्रम योक्क कंप्लीट टूर वन डे टूर नी अयिते मीकु डीटेल गा एक्सप्लेन चेस्तानु मरियु ई आश्रम फाउंडर अयिनटुवंटि श्री रविशंकर जी योक्क ग्रेटनेस गुरिंचि डीटेल गा एक्सप्लेन चेस्तानु वीडियो एंड वरकु तप्पकुंडा चूडंडि అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పైన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ మనీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది 1986 లో శ్రీ రవిశంకర్ గురుజీ గారిచే స్థాపించబడింది ఇక్కడ ఎవ్రీ ఇయర్ 1.5 మిలియన్ పీపుల్ మెడిటేషన్ అండ్ యోగా ప్రోగ్రామ్స్ అనేవి నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు పైగా ఈ ఆశ్రమంలో పంచకర్మ సెంటర్ మరియు ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అసలు ఎవరు ఈ రవిశంకర్ గురుజీ రండి తెలుసుకుందాం 4 ఏళ్ల వయసులోనే భగవద్గీతని పూర్తిగా పఠించి ఉపాధ్యాయులను ఆశ్చర్యచతుల్ని చేసిన బాలుడు బాల్యం నుంచే లోతైన ధ్యానం ఆధ్యాత్మిక చింతన పండిత్ సుధాకర్ చతుర్వేది గారి వద్ద మొదటి పాఠాలు నేర్చిన విద్యార్థి 17వ సంవత్సరంలోనే వేద సాహిత్యాలను అధియోగం చేసి ఆధునిక విజ్ఞాన శాస్త్రాలలో పట్టా అందుకున్న నవయువకుడు ఆయనే ఆధ్యాత్మిక మానవ సేవా రంగాలలో విశ్వవ్యాప్తంగా కొనియాడుతున్న గురువు శ్రీ రవిశంకర్ గురూజీ గారు ఈయన హింస మానసిక ఒత్తిడి లేని సమాజాన్ని చూడాలి అన్న ఆశతో శ్రీ రవిశంకర్ గురూజీ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థతో కలిసి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ ని రూపొందించారు రండి ఈ ఆశ్రమం లోపలికి వెళ్లి కొన్ని విషయాలను తెలుసుకుందాం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఇది బెంగళూరు లో లొకేట్ అయ్యింది అండ్ ఇది బెంగళూరు సౌత్ నుంచి 21 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కనకాపుర రూట్ లో పంచాంగిరి హిల్స్ పైన ఉంటుంది ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కి మనం 2 వేస్ లో అయితే చేరుకోవచ్చు ఒకటి మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే మీరు దాంట్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కి అయితే వెళ్ళవచ్చు అండ్ 2వ ఛాన్స్ వచ్చి ఆర్టీసీ బస్ స్టాప్స్ మీకు కేఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి సో మీరు పనశంకరి వెళ్లే బస్సెస్ ని తీసుకుని అక్కడ నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ లోకి అయితే మీరు చేరుకోవచ్చు ఇదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క ఎంట్రీ పాయింట్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే పార్కింగ్ స్పేస్ కనిపిస్తుంది వీరు పార్కింగ్ కి బైక్ కి అయితే 10 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు అండ్ కార్ కి అయితే 30 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు అండ్ ఇక్కడ మీరు సెక్యూరిటీకి ఫస్ట్ మన డీటెయిల్స్ అనేవి చెప్పిన తర్వాతే మనం పార్కింగ్ అనేది వెళ్లాల్సి ఉంటుంది పార్కింగ్ స్పేస్ చాలా పెద్దదిగా ఉంటుంది సో మీరైతే అస్సలు భయపడకండి సెక్యూర్ గా కూడా ఉంటుంది వన్స్ మీరు వెహికల్ ని పార్క్ చేసి బయటికి రాగానే మీకు ఎంట్రీ పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మీకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అయితే కనిపిస్తుంది దానిని బేస్ చేసుకుని మీరు అయితే ఈ ట్రిప్ ని కంటిన్యూ చేయొచ్చు అండ్ అలా కొంచెం ముందుకు వెళ్లి రైట్ కి తిరగంగానే అక్కడే మీకు కృష్ణ హాల్ కనిపిస్తుంది దీని కన్స్ట్రక్షన్ చాలా బాగుంది ఒకసారి చూడండి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు గురుపాదుక వనం కనిపిస్తుంది ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ స్పాట్ మీరు ఈ ప్లేస్ ని అయితే అస్సలు మిస్ కాకండి ఈ వనం దగ్గరే మీకు ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఉంటుంది మీకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా సరే మీరు ఇన్ఫర్మేషన్ సెంటర్ లో అయితే మీరు తెలుసుకోవచ్చు ఈ గురుపాదుక వనం దగ్గర ఆశ్రమంకి సంబంధించిన ఏ ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ అయినా సరే ఇక్కడే కండక్ట్ చేస్తారు ఈ వనం యొక్క షేప్ అండ్ స్ట్రక్చర్ వచ్చి పాదుక అనగా గురువు గారి యొక్క కాళీ ముద్ర లాగా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి కాస్త సరదాగా ఎన్విరాన్మెంట్ ని ఆస్వాదించండి అండ్ ఇక్కడ సీనరీ వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఏమన్నా ఫొటోస్ తీసుకోవాలి అనిపిస్తే ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది ఈ పాదుక వనం యొక్క నైట్ వ్యూ వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది రండి అది కూడా చూపిస్తాను నాకైతే ఈ గురుపాదుక వనం అనేది చాలా అద్భుతంగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు తెలియచేయండి రండి మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పాదుక వనం పక్కనే కార్ పార్కింగ్ అనేది ఉంటుంది మీరు మీ వెహికల్స్ ని అక్కడ పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు షాపింగ్ కాంప్లెక్స్ అండ్ ఫుడ్ కౌంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ డివైన్ సర్వీసెస్ అనే బోర్డు తో ఒక షాపింగ్ మా కాంప్లెక్స్ అనేది ఓపెన్ చేశారు రండి లోపలికి వెళ్లి చూద్దాం ఇక్కడ చాలా రకాలైనటువంటి బట్టలు మరియు మెడిటేషన్ కి సంబంధించినటువంటి డ్రెస్సెస్ అండ్ రుద్రాక్షలు అండ్ చాలా ఐటమ్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి హెర్బల్ ప్రోడక్ట్స్ మరియు ఆయుర్వేదిక మూలికలు అండ్ ఆయుర్వేదిక ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ మీరు దొరుకుతాయి మీరు కావాలంటే హ్యాపీగా షాపింగ్ చేసుకోండి
ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు వేదిక్ ధర్మశాస్త్ర అనే బిల్డింగ్ కనిపిస్తుంది. దీని కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా ఉంది. దీని పక్కనే వైట్ బుద్ధ విగ్రహం చాలా అట్రాక్టింగ్ గా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి రైట్ సైడ్ కి తిరిగితే శ్రీ మాధుర్య అనే ఒక కాంప్లెక్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు చాలా రకాలైనటువంటి దేవుడి శిల్పాలు మరియు దేవుళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలు అండ్ చాలా బుక్స్ అనేవి మీకు అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇది కూడా ఒక షాపింగ్ మాల్, మీకు కావాలంటే హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఈ మాధుర్య కాంప్లెక్స్ పక్కనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు 2 ways అయితే ఆశ్రమంని చూడవచ్చు. మీరు కాలినడకతో నడుచుకుంటూ వెళ్ళి ఈ కంప్లీట్ ఆశ్రమం యొక్క ప్లేసెస్ ని అయితే చూడవచ్చు, లేదంటే ఇక్కడ డైలీ ఫ్రీ బస్ ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ఈ బస్ లో మనకి ఒక గైడ్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలంటే ఒకసారి ఇన్ఫర్మేషన్ సెంటర్ లో చెక్ చేసి మీరైతే రిజిస్టర్ చేసుకుని వెళ్ళవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఉంటుంది, యూజ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి రైట్ కు వెళ్తే మీకు అన్నపూర్ణ డైనింగ్ హాల్, పంచకర్మ సెంటర్ అండ్ శ్రీ శ్రీ స్కూల్ ఆఫ్ యోగా, శ్రీ సాంబశివ పరమేశ్వర టెంపుల్ యొక్క వే కనిపిస్తుంది. ఈ వే లో కొంచెం ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్ వాష్రూమ్స్ కనిపిస్తాయి, మీరు కావాలంటే యూజ్ చేసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు డైనింగ్ హాల్ కనిపిస్తుంది. ఈ కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అనేది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ దీని యొక్క కెపాసిటీ వచ్చి 60,000 people వరకు ఇక్కడ ఫుడ్ అనేది తినవచ్చు. అండ్ దీని మెయిన్ డైనింగ్ హాల్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది. నార్మల్ డేస్ లో అయితే ఈ ఆశ్రమం వాళ్ళు 20,000 మందికి ఫుడ్ అనేది సర్వ్ చేస్తూ ఉంటారు, అది కూడా ఫ్రీగా, మీరు కావాలంటే యూజ్ చేసుకోండి. ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కంప్లీట్ వెజ్ ఫుడ్ ఉంటుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే శ్రీ శ్రీ స్కూల్ ఆఫ్ యోగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి యోగా అండ్ మెడిటేషన్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటారు. మీకు యోగా అండ్ మెడిటేషన్ లో సర్టిఫికేషన్స్ ఏమన్నా కావాలి అంటే ఇక్కడ దొరుకుతాయి, జాయిన్ అవ్వాలి అంటే యూ కెన్ జాయిన్ దేర్. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే పంచకర్మ సెంటర్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆయుర్వేదిక్ స్పా అండ్ ఆయుర్వేదిక్ యొక్క ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. మీకు ఏమైనా సమస్యలు గనక ఉంటే మీరు ఇక్కడ కన్సర్న్ అవ్వచ్చు. వీరు కంప్లీట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది జరుపుతూ ఉంటారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు శ్రీ సాంబశివ పరమేశ్వర టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ టెంపుల్ థీమ్ వచ్చి తమిళనాడులో ఉన్న మహాదేవ టెంపుల్స్ ని బేస్ చేసుకుని కన్స్ట్రక్షన్ అనేది చేశారు. అండ్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం మంచులాగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. వన్స్ మీరు శివయ్యని దర్శనం చేసుకున్న వెంటనే మళ్ళీ మనము ఇన్ఫర్మేషన్ సెంటర్ కి అయితే బ్యాక్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. మీరు అంత దూరం నడవలేను అని అనిపిస్తే అక్కడ బస్సెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి, కావాలంటే యూజ్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఈ ప్లేస్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ అయినటువంటి విశాలాక్షి మండపం కనిపిస్తుంది. ఈ విశాలాక్షి మండపంలో మీరు డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి అయితే వెళ్ళవచ్చు, లేదంటే మీరు టెంపుల్ ని దర్శనం చేసుకున్న తరువాత విశాలాక్షి మండపంకి వెళ్తాను అనేది ఎలా వెళ్ళాలి అనేది మీ చాయిస్. ఇదే శ్రీ విశాలాక్షి మండపం. ఈ మండపం కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా ఉంది. మండపం లోపల మీరు ధ్యానం చేస్తే అన్ని పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు కలుగుతూ ఉంటాయి. ఈ మండపం యొక్క డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ శ్రీ రవిశంకర్ గురూజీ గారి డిజైన్ చేశారు. తరువాత ఈ మండపంకు తమ అమ్మగారి పేరుని నామకరణం చేశారు. ఈ మండపం ఆర్కిటెక్చర్ వచ్చి లోటస్ స్టైల్లో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ మండపం లోపల మెడిటేషన్ క్లాసెస్ అండ్ కోర్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ మండపమునకు ఎదురుగానే మీకు బంగారంతో చేసినటువంటి మహానంది కనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. రండి మండపం లోపలికి వెళ్దాం. లోపల ఎవ్రీ డే మనకి ఫ్రీ మెడిటేషన్ అండ్ యోగా క్లాసెస్ అనేవి జరుపుతూ ఉంటారు, మీరు కావాలంటే యూజ్ చేసుకోండి. పైగా మీరు ఈవినింగ్ పూట వస్తే ఇక్కడ జరిగే సత్సంగ్ ప్రోగ్రామ్ ని అయితే అస్సలు మిస్ కాకండి. ఈ మండపం ఎదురుగానే గార్డెన్ స్పేస్ కనిపిస్తుంది, మీరు కావాలంటే కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసుకోవచ్చు.
టైం అండ్ నైట్ టైం ఈ మండపం యొక్క వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి. రండి, అవి కూడా చూపిస్తాను. టైం 6:00 అయింది. ఈ ఆశ్రమం 7:30 కల్లా క్లోజ్ చేస్తారు కాబట్టి మేము 6:30 కల్లా రిటర్న్ అనేది బయలుదేరాం. ఇంతటితో మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ యొక్క ట్రిప్ కంప్లీట్ అవుతుంది. మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. నాకైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది.